గురుగారు, ఈ సంవత్సరంలో చివరిగా చూసుకుంటే మీనరాశి వారికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటారు? పూర్వభద్ర నాలుగో పాదము, ఉత్తరభద్ర నాలుగు పాదాలు, రేవతి నాలుగు పాదాలు కలిస్తే మీనరాశి. చివరిది మీనరాశి కాబట్టి గురువు మీనరాశిలో ఒకటో స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఏప్రిల్ 21 వరకు, ఏప్రిల్ 22 నుండి గురువు మేషంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే ద్వితీయ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే ఏప్రిల్ వరకు ఒక పద్ధతి ఉంటుంది, ఏప్రిల్ తర్వాత మీనరాశి వారికి మార్పు ఉంటుంది. కవులకు పండితులకు అనుకూలతలు ఉంటాయి, శ్రమకు తగ్గ ధనప్రాప్తి కలుగుతుంది, విద్యార్థిని విద్యార్థులకు మంచి ఫలితాలు లభించబోతున్నాయి, సంఘములో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి, దేశ విదేశాల ప్రయాణాల యందు అనుకూలత కలుగుతుంది, ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ మొదలైనటువంటివి కూడా కలుగుతాయి. అయితే కేవలం ఒక గురుబలంతో సరిపోదు కాబట్టి శని వ్యయస్థానంలో ఉన్నాడు. ఇక్కడ మళ్ళా ఒక మైనస్ ఏర్పడింది ఎవరికి? మీనరాశి వారికి. కాబట్టి వృధా సంచారం, మానహాని, వృధా సంచారము, తిరగటము, డబ్బు మంచినీళ్ళలాగా ఖర్చు కావటము, అలాగే మనస్సుకు పీడ, రోగము, బంధు విరోధాలు ఇవన్నీ కూడా తప్పకుండా ఉంటాయి. అంటే ఒక పక్కన కొంత మంచి అనుకునే లోపే వీళ్ళకి చెడు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. గత సంవత్సరము కంటే ఈ సంవత్సరము మీనరాశి వారిని కొంత ఇబ్బందులకు గురి చేయవచ్చు. 30 అక్టోబర్ వరకు మీనరాశిలో రాహువు, కన్యారాశిలో కేతు సంచారం వల్ల కొంత ఇబ్బందులు తొలగించబడ్డా నవంబర్ డిసెంబర్లలో మళ్ళా పరిస్థితి కొంత మార్పు అనేటువంటిది కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ సప్తమ స్థానమున కేతువు, రాహువు 1వ స్థానంలో ఉండటం అనేటువంటిది కాబట్టి ఇబ్బంది కలుగుతుంది. అందువల్ల వీరు ఖచ్చితంగా ఈ సంవత్సరము రాహుకేతువులకు శాంతి చేయించుకోవాలి. అలాగే రాహు సంబంధంగా దుర్గా కవచ స్తోత్ర పారాయణం చేయండి మీనరాశి వారు. కేతువు సంబంధించి గణపతి ప్రార్థన చేయండి. రోజు గణేష పంచరత్న స్తోత్ర పారాయణంతో జీవితాన్ని మొదలుపెట్టండి. ప్రతిరోజు సూర్యోదయానికి నిద్రలివ్వండి. సూర్యోదయానికి నిద్రలేచి స్నానం చేసి సూర్యుడు ఉదయించే సమయానికి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. ఇవి చేస్తే తప్పకుండా మార్పులైతే కలుగుతాయి. అలాగే శనివారం రోజున తప్పకుండా విష్ణు ఆలయంలో కూర్చొని శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం గొప్ప రెమెడీ వీళ్లకు. ఎందుకంటే వందే ముకుంద ప్రియం అని అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆ ఒక్కటి చేస్తే బాగుంటుంది మీనరాశి వారికి. కాబట్టి ఇవి స్థూలంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరము ఏర్పడబోయేటువంటి ఫలితములు.